సరే ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ ఏంటి సౌమ్య? రైట్, నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కనుక విశాఖకు మార్చిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. లేదు, శాశ్వత భూ హక్కు అంటున్న జగన్, జాగ్రత్త అంటున్న రైతులు దీనిపై మండిపడుతున్నారు. రైట్, ఆంధ్రప్రదేశ్లో ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని అంటే శాశ్వత భూమి హక్కు భూ రక్షణ పథకం, మీ భూమి మీ హామీ అనేటువంటి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక పథకాన్ని ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు అలాగే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశాలు దీంట్లో రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇందుట్లో మీ భూమి మీ హక్కు అన్నప్పుడు మీ భూమి పైన మీ ఫోటో వేస్తే బాగుంటుంది, మీ భూమి అని చెప్పని నా ఫోటో వేస్తే ఎలా బాగుంటుంది అన్నటువంటి ప్రశ్న రైతుల దగ్గర నుంచి ప్రతిపక్షాల దగ్గర నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎందుకనంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, రేపు ఇంకో ముఖ్యమంత్రి గారు రావచ్చు, మరి ఆ ముఖ్యమంత్రి గారు మరలా ఆ ఫోటోను మార్చి ఆ బుక్ను మారుస్తానంటే ఎలా, అది ఎలాంటి సంకేతం ఇస్తుంది అంటే ఓకే ఇది వారు పేరు పెట్టారు కాబట్టి వైఎస్ఆర్ జగనన్న భూమి శాశ్వతను ఓకే పేరు సరిపోతుంది, కానీ ఫోటో వేయటంతో రేపు ఎవరైనా కానీ పొలిటికల్గా దీన్ని అబ్జెక్షన్ చేసేటువంటి అంశం, ఇది ఒక అంశం. రెండో అంశం, రైతాంగం మొత్తం కూడా ఎలర్ట్ అవ్వాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇది 90 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి భూమి సర్వే ఇది. ఈ భూమి సర్వేలో 22 కోట్ల ఎకరాలకు సంబంధించి జరుగుతున్నటువంటి భూమి సర్వే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 22 కోట్ల ఎకరాల భూమి ఇది. ఈ భూమికి సంబంధించి 4500 సర్వే సంస్థలు పనిచేస్తున్నాయి. 1000 కోట్లతో ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 1000 కోట్లతో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అంటే ఏంటి ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతుంది, 2023 నాటికి ఇది కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య రైతాంగం మోసపోబోయి దగా అయిపోయి నష్టపోయేటువంటి సమస్య ఏంటంటే ఈ భూమికి సంబంధించి ఎవరైతే ఈ సర్వేయర్స్ కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఒక గ్రామంలో 15 దఫాలు అంటే 15 సార్లు వీటికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి వీటిని రికార్డ్స్ను ఫైనల్ చేయాలి. అంటే ఫస్ట్ గ్రామ సభ పెట్టాలి, తర్వాత ఒక నోటిఫికేషన్ పోస్టర్ని ఇవ్వాలి, తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ కానీ ఎఫ్ఎంబి కానీ లేదా వాళ్ళ దగ్గర ఉన్న పాస్బుక్లు కానీ వీటన్నిటినీ తీసుకొని వాళ్ళతో 1-to-1 మాట్లాడి వీళ్ళకి సంబంధించిన రికార్డ్స్ను పరిశీలించి వాటన్నిటినీ కోట్ చేసుకొని దాంట్లో ఎంటర్ చేసి సిస్టంలో తర్వాత వాటన్నిటిని మళ్ళీ నోటిఫికేషన్ చేసి మరలా ఆ రైతుని పిలిపించి వాళ్ళందరికీ ఇవన్నీ పాస్బుక్లో మీకు ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ మేము దీంట్లో మెన్షన్ చేస్తున్నాము ఇంకా రావాల్సినవి ఏమన్నా ఉన్నాయా ఇందుట్లో ఇంకా లేదా దీంట్లో ఏమైనా ఎక్కువగా ఉన్నాయి ఏమైనా ఉన్నాయా అని అడిగి వాళ్ళతో మాట్లాడిన తర్వాత 15 సిస్టమ్స్ దశల వారీగా జరిగిన తర్వాత దీన్ని ఈ రికార్డ్స్ని ఫైనల్ చేయాలి. తర్వాత అలా కాకుండా కనుక జరిగితే ఇది తహసీల్దార్కి కానీ లేదా కలెక్టర్కి కానీ దీంట్లో ఇంటర్ఫేర్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఒక్కసారి కనుక ఈ బుక్ రిలీజ్ అయిపోతే ఇక దాంట్లో వాళ్ళు ఇంటర్ఫీర్ అవడానికి అవకాశం ఉండదు. మరలా వీళ్ళు సివిల్ కోర్టుకు వెళ్ళి న్యాయపరంగా కోర్టులో 1 లక్ష పే చేసి న్యాయవాదులు పెట్టుకొని అక్కడ మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్ చేసుకొని అప్పుడు మాత్రమే వీళ్ళు దాంట్లో పొందడానికి అవకాశం ఉండేది. లేదంటే లేదు, ఛాన్స్ లేదు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. అందుకని రైతాంగం ప్రతి ఒక్కరూ కూడా గ్రామాలలో ఎవరైతే అధికారులు వీటికి వచ్చినప్పుడు క్లియర్గా మెన్షన్ చేసుకొని చూసుకొని 1-2 సార్లు రికార్డ్స్ను పరిశీలించుకొని 14వసారి నోటిఫికేషన్ ఇవ్వకముందు మళ్ళీ పరిశీలించుకొని ఓకే అనుకొని అబ్జెక్షన్స్ కానీ చెప్తేనే వాళ్ళు సరిచేయగలుగుతారు. చెప్పకపోతే మీ భూమి గోయిందా మళ్ళీ కోర్టులకు వెళ్ళి తిరిగి పాపం మీరు అసలే ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతాంగం గుళ్ళ కాకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడండి. తస్మాత్ జాగ్రత్త. ఓకే, మంచి ఉద్దేశమే మంచి పథకమే, కాకపోతే ఏ కొద్దిగా ఇబ్బంది జరిగినా ఇది మీరు తర్వాత దాన్ని తీర్చుకోలేరు, దాన్ని సరిచేసుకోవాలంటే కూడా తీవ్రమైనటువంటి సమస్య ఉంటుంది. కావని కావున దీన్ని జాగ్రత్తగా
పరిశీలన చేసుకోమని మనం మహానుస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండో అంశం దీంట్లో అంటే వీళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఫోటో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. కానీ దీంట్లో కొన్ని బ్యాంక్స్లో ఈ భూములు పెట్టరు, ప్రైవేట్గా బ్యాంకులు లోన్ల కోసం పెడతారు, దాంట్లో చూసి కూడా కొన్ని ఐడెంటిఫై చేస్తున్నారు, అది కూడా ప్రమాదం. అసలు ఈ వచ్చినటువంటి వాళ్ళకి ఎంత అనుభవం ఉందనేది కూడా పరిశీలించుకోవాలి. వీళ్ళు ఎంటర్ చేస్తున్నామంటున్నారు, ఈ ఎంటర్ చేసేటువంటి కూడా మిస్టేక్స్ అవుతున్నాయి. దీనికి ఒకే ఒక్క నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్నేని నాగేంద్రనాథ్ గారు అని చెప్పని ఏలూరు జిల్లాకు సంబంధించి కలిదిండి మండలం, ఆయన జిల్లా రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా. ఆయనకు సంబంధించినటువంటి 1B లో 23 ఎకరాల 50 సెంట్లు ఉంది. కానీ ఆయనకి దీంట్లో ఎంట్రై ఎక్కిచ్చేటప్పుడు 36 సెంట్లు మాత్రమే చూపించింది. మరి 23 ఎకరాలు ఎగ్టో ఎగిరిపోయింది. మళ్ళీ ఆయన దాన్ని అబ్జెక్షన్ పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తే మళ్ళీ ఎంటర్ అయింది. సెకండ్ వన్ ఇంకొక రైతుకు సంబంధించి 24 ఎకరాల 85 సెంట్లు, మరలా దాంట్లో ఆయనకున్న భూమి. ఆయన పాస్బుక్ చూశారు, ఆర్ఎస్ఆర్ చూశారు, ఎఫ్ఎంబి చూశారు, అన్నీ చూశారు. మళ్ళీ చూసి ఎంటర్ అయ్యేటప్పుడు ఆయనకు 13 ఎకరాల 12 సెంట్లు పెట్టారు. ఆయన లబోదిబోమని ఏడ్చి గందరగోళం చేసి ఇదేంటండి అని పోతే పాపం అప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ కూర్చోబెట్టి కాదు కాదు ఏదో పొరపాటు జరిగిందని మళ్ళీ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఇన్ని తప్పులు వస్తూ ఉంటే ఎవరైనా అధికార యంత్రాంగం ఎలర్ట్గా ఉండాలి, రైతాంగం ఎలర్ట్గా ఉండాలి. ఎందుకు ఎలర్ట్గా ఉండాలంటే ఒక్కసారి కనుక మిస్టేక్ జరిగితే ఆ తప్పును మీరు సరిచేసుకోలేరు. ఆ తప్పును మీరు సరిచేసుకోలేకపోతే కోర్టుల చుట్టూ తిరిగి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతారు. మంచి పథకమే అయ్యి ఉండొచ్చు, మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి అంశం అయ్యి ఉండొచ్చు. ఇక తర్వాత మాత్రం మరలా ఆ రికార్డ్స్ మరలా మీకు రావాలన్నా ఆర్ఎస్ఆర్లు కానీ ఎఫ్ఎంబీలు కానీ లేకపోతే పాస్బుక్లు ఇవన్నీ లేవు, ఇంకా అయిపోయినట్టే క్లీన్. ఇక ఇప్పుడు వచ్చేటువంటి కొత్త సిస్టమ్, కొత్త వ్యవస్థ భవిష్యత్తులో రికార్డుగా ఉండబోతుంది. కావున జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ప్రతి ఒక్క రైతాంగం కూడా ఈ విషయంలో జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలని మాత్రం రిక్వెస్ట్ చేద్దాం. ఇది 2023 కంప్లీట్ అవ్వబోతుంది. ఏ ఊర్లో గ్రామ సభ జరిగితే ఆ ఊరు గ్రామ సభలో రైతాంగం ప్రతి ఒక్కరూ వాళ్ళ బుక్స్ తీసుకొని వెళ్ళి చూయించుకోవాలి. లేదంటే చాలా ఇందుట్లో ఎంటర్ చేసేవాళ్ళు వీళ్ళకి ఎంటర్ చేశారంటే అవుట్, ఇంకేం లేదన్నమాట. మరి మురళి రైట్, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో మురళి లైన్ సిద్ధంగా ఉన్నారు. ఏంటి దీనిపైన అంటే ఒక ప్రమాదకరమైన అంశం, అంటే ఇది మంచి ఉద్దేశంతో పెట్టినప్పటికీ అధికారులు కానీ రైతాంగం కానీ ఎవరు జాగ్రత్తగా లేకపోయినా కొంపలు మునిగిపోయే పరిస్థితి. అంటే భూమి పోతే ఏముంది పాపం వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్చ జరుగుతుంది రైతాంగంలో? అంటే రైతులు అయితే ప్రధానంగా ఈ సర్వే పట్ల మిశ్రమ స్పందన వినిపిస్తుంది సార్. కొంతమంది అయితే దీన్ని స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఎక్కువ భాగం దాన్ని స్వాగతించడం ఇష్టపడలేదు సార్. ఎందుకంటే ఈ సర్వేలు అన్ని కరెక్టే కానీ సర్వే చేసే విధానం కానీ సర్వే జరుగుతున్నటువంటి పద్ధతి పట్ల వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సార్. ఎందుకంటే చిన్న చిన్న కమతాల్లో గట్లుగానే గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు ఆన్లైన్ సర్వే చేసి దాన్ని చేసే దాన్ని ఇడగొట్టి మాకు ఇన్ని సెంట్లు ఉంది ఇన్ని సెంట్లు ఉందని ఇచ్చేటప్పుడు రేపు పొద్దున్న భూములు వాళ్ళ క్షేత్రస్థాయిలో చూపించట్లేదు, పేపర్ మీద మాత్రమే చూపిస్తున్నారు. అలా కాకుండా భూములు ఎక్కడ సర్వే జరగట్లేదు, ఆ సర్వే జరగకపోవటం వల్ల రేపు పొద్దున్న మేము తీవ్రంగా ఇబ్బంది పడతాము. ఎందుకంటే దశాబ్దాల కాలంగా కూడా ఏదైతే గ్రామఖండాలు ఆధారం చేసుకుని ఉన్నటువంటి సర్వే నెంబర్ల ఆధారంగా మేము ఈ రోజు కూడా ఇది మా సరిహద్దు అనేది మేము రాళ్ళు వేసుకుని మేము మా పంటలు మేము పండించుకున్నాం, మా భూములు మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ రోజు సర్వే చేసి భూమి ఇటు వెళ్ళిందని కనుక 23 సెంట్లు ఉన్నది 26 సెంట్లు 26 సెంట్లు ఉన్నది 24 సెంట్లు కింద మారిపోతే మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాగితాల మీద చూపించే కన్నా క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్ గా కూడా సర్వేలతో నిష్ణాతులను సర్వేలతో సర్వేలు చేసి మాకు ఎక్కడికక్కడ అంటే ఒక ఏరియా సర్వే చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి కంట్రోల్ ఉన్నటువంటి ఆ రైతులందరినీ పిలిచి వారు ఎదురుకుండా సర్వే చేసి సర్వే కింద చేసేది కాదు కదా మురళి. ఇది పైన ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి సిస్టమ్ ఏంటంటే దాంట్లో ఓన్లీ అది డ్రోన్ సిస్టమ్ ద్వారా మాత్రమే జరిగింది. వాళ్ళు ఒక అది మ్యాప్ ద్వారా వీటన్నిటిని ఐడెంటిఫై చేస్తున్నారు. మరి ఆ మ్యాప్ ద్వారా ఐడెంటిఫై చేసి ఈ రికార్డ్స్ను పరిశీలించి యాడ్ చేయాలి. మరి అది ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు అంత ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళు కాదు. మరి వాళ్ళన్నీ కూడా మరి గ్రామ సచివాలయ పరిధిలో ఇవన్నీ చేస్తున్నారు. ఇందుట్లో అసలు అంటే ఇది కొంత చాలా రైతులకి చాలామంది రైతులకి ఇది ఏ ప్రమాదం ముంచి ఉందో అనేటువంటి భయం కూడా ఉంది. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంతమంది దీన్ని అటుగా అది చెయ్యాలన్నారనుకో, జబుక్కును వాళ్ళు వేసేసి వీళ్ళు చూసుకోలేదనుకో ఎగిరిపోయినట్టే. ప్రమాదం ఉంది అంటే చాలా మంది రైతు
రైతులకి రేఖాంశాలు అక్షాంశాలు ఈ డ్రోన్లు ఈ సిస్టమ్ చాలా మంది రైతులకు తెలియదు సార్. ఇందాక మీరు చెప్పినటువంటి ఏరియా నాగేంద్రనాథ్ అంటే అతను రాష్ట్ర రైతు సమాఖ్య పనిచేసి ఉన్నారు కాబట్టి కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆయన పట్టుకోగలిగారు. హస్బెండ్ అవును అవును సార్ అవును సార్ ఆయన పట్టుకోగలిగారు సార్ అవును సార్ గ్రామాల్లో ఉన్నారు అవును సార్ ఆయనకి ఆయన తెప్పలు వచ్చింది సంగతి చూసుకోను ముందు మరి నీ భూమి ఏమైందో అది ఉండిద్దో ఉండదో ఎవరికి వాళ్ళకి ఇదే సమస్య. అది కూడా ఇంకోటి ఉంది కదా సార్ అందరికి ఉంది సార్ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పెట్టారు సార్ అది కూడా ప్రాబ్లమ్ అయితే సార్ ఎందుకంటే ఆ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయటం వల్ల సచివాలయకే పూర్తి స్థాయిలో ఖచ్చితమైనటువంటి అధికారాలు ఇంకా ఏర్పడలేదండి. అలాంటిది ఒక సబ్ రిజిస్ట్రార్ నిర్వహించవలసినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సచివాలయాలు చేసేస్తే కనుక సచివాలయాలు అనేది ఎంతో కొంత రాజకీయ ప్రమేయంతో లోకల్ గా ఉన్నటువంటి శాసనసభ్యుడు లేదా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయకుడు యొక్క పరిమితిలో అతని యొక్క అధికారాలతో నడుస్తున్నాయండి. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతైనా సబ్ రిజిస్టర్ వ్యవస్థ అలా కాదండి. సచివాలయంలో భూములు రిజిస్ట్రేషన్ చేసేస్తే రేపు ఒకళ్ళు ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటే అవకాశాలు ఉంటుంది. సచివాలయాన్ని అధికారికంగా కాదు కాదనేది కూడా వాదన వినిపిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 11,000 సచివాలయాలు రిజిస్ట్రేషన్ అక్కడ తీసుకొస్తానని ప్రకటించారు. న్యాయస్థానం దాన్ని అబ్జెక్ట్ చేసిందండి. మీరు సచివాలయంలో చేస్తే చేయండి కానీ అల్టిమేట్ గా సబ్ రిజిస్టార్ దగ్గర కూడా ఉండాలని ఆయన చెప్పారు. మరి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఈ భూమి వ్యవస్థ ఎలా వెళ్తుంది ఎందుకంటే రోజు రోజుకి భూమికి బంగారం కన్నా ధరలు పెరిగిపోతున్నాయండి. ఇటువంటి సమయంలో భూమి ఒక్క సెంటు పోగొట్టుకున్నా ఆఖరికి ఒక గజం పోగొట్టుకున్నా కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ రోజు కష్టం గజం భూమి కూడా కొనలేని పరిస్థితులు ఉన్నాయండి రేట్లు. ఇటువంటి సమయంలో ఈ సర్వేల ద్వారా ఒక సెంటు గానీ ఒక గజం గానీ అది ఒక కనటం గానీ పోతే కనుక ఆ రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బంది అండి. అయితే దీని మీద కొంత అభ్యంతరాలు అయితే ఉన్నాయి రైతుల నుంచి. మరి అది ప్రభుత్వాన్ని పట్టించుకుంటుందా లేకపోతే ఆ ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం కూడా ఒక చర్చ మొదలు పెట్టారు. ఎవరైతే ప్రకాశం జిల్లా రైతు నాయకులు రాష్ట్ర రైతు నాయకులు చుండూరు రంగారావు గారు ఆయన ఒక లెటర్ ఒక పాంప్లెట్ రెడీ చేసి కూడా మొత్తాన్ని రైతులకు పంపిస్తా ఉన్నారు. మీరు మేల్కొనండి జాగ్రత్త పడండి లేకపోతే నష్టపోతారు మీరు మీ భూమిని కోల్పోతారని చెప్పని వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి చుండూరు రంగారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటి పాంప్లెట్లు పంపిస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. మరి ప్రజలు రైతులు పాపం వాళ్ళకి ఏమన్నా ఇవన్నీ తెలియదు ఇవన్నీ ఏమైతే ఎక్కడో పోదులే అని అనుకుంటారు. మన భూమి మనమే వ్యవసాయం చేసుకుంటున్నాం కదా మన భూమి ఎవరు వస్తారు అనుకుంటారు. తర్వాత చూస్తే ఈ బుకింగ్ కోర్ దగ్గర ఉండేది ఆ బుకింగ్ కోర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. సరే చూద్దాం మరళి ఏం జరిగింది ఏం జరగదు.